24 News. జనవరి 26 మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు గణతంత్ర రాజ్యంగా భారతదేశం ఆవిర్భవించిన రోజు 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతి నిర్మాతలకు నివాళులర్పిస్తూనే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రధాన అంశం ఒకటి ఉంది. భారతదేశంలో నేడు ఏ ప్రాంతంలో పాలన రాజ్యాంగబద్ధంగా సాగుతుందనేదే ఆ ప్రశ్న. ఎక్కడా లేదు అనేదే దానికి సమాధానం. అసత్యాలు అర్థ సత్యాలను విశ్వసించడం అజ్ఞానమని అందరికీ తెలుసు. కానీ వాస్తవాలను అంగీకరించేందుకు చాలా మందికి మనసు రాదు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం దేశీయంగా ఎండమావిని తలపిస్తుందన్న నిష్ఠూర సత్యాన్ని అయితే నేటి రాజకీయ నేతలెవరూ దాదాపుగా ఒప్పుకోరు. రాజ్యం తన విశేషమైన అధికారాలతో జాతీయ సమగ్రతను పెంచగలదు, అన్ని రకాల విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించగలదు. వలసవాద రాజ్యం రెండో దాన్ని ఎంపిక చేసుకుంది అంటారు ప్రఖ్యాత చరిత్రకారులు బిపిన్ చంద్ర. స్వాతంత్రానంతర కాలంలో నల్లదొరలు అందుకు భిన్నంగా ఏమైనా వ్యవహరించారా? ప్రభుత్వాలే పనిగట్టుకుని మరీ రాజ్యాంగ విలువలను ఒక్కటొక్కటిగా ధ్వంసం చేస్తూ వస్తున్నాయన్నది నిజం కాదా? అందుకే దేశంలో న్యాయాన్ని నేడు గొప్ప ఆదర్శంగా భావించాల్సి వస్తుంది. ఇక సమానత్వం అనేది ఊహలకే పరిమితమవుతుంది. అసలు ఆ మాట మన ప్రజాస్వామ్య నిఘంటువు నుంచి మాయమైపోతుంది. సౌభ్రాతృత్వం అల్లరి పాలవుతుంది. అందుకే 2022 ఉదారవాద ప్రజాస్వామ్య సూచీలు 179 దేశాల్లో ఇండియా 93వ స్థానానికి పరిమితమైంది.